ఇది చిన్న కిటుకు. నిజానికి స్మోకింగ్ నుంచి మనం తప్పించుకోవడం చాలా ఈజీ, అంత కష్టమైనది ఏమీ లేదు. ఒక మనిషి రోజు 30 సిగరెట్లు తాగే మనిషి ఒక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సచ్చినట్లు మానేస్తాడు. సామెత ప్రకారం సచ్చినట్లు మానేయడం అంటే అది. గుండె జబ్బు వచ్చినప్పుడు 2 లక్షల బిల్లు పడ్డప్పుడు హాస్పిటల్ నుంచి ఇంకా సస్తారాను అన్నప్పుడు అప్పుడు మానేస్తున్నారు కదా. ఎలా మానేశారు? పూర్తిగా ఇది మన దృఢ విశ్వాసం మాత్రమే. ఇట్స్ ఓన్లీ యువర్ విల్. ప్రాబ్లం ఏంటంటే తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక చిన్న చిట్కా. ఎగ్జాంపుల్, నేనే మానేశాను. ఎక్కువ సిగరెట్ తాగేవాడిని, నేను ఈరోజు మానేశాను. ఒక వారం రోజుల తర్వాత నాగరాజ్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు అంటారే, ఏం డాక్టర్ గారు ఒక సిగరెట్ తాగండి నా గురించి, నా బర్త్డే అంట. తాగాను కానీ మరలానే అనుకున్నాను, ఓహో ఒక సిగరెట్ తాగాను, నా ఈ ఉద్యమం బ్రేక్ అయిపోయింది, బట్ పర్వాలేదు రేపొద్దు నుంచి మళ్ళా నేను తాగను కంటిన్యూ 2 నెలలు. ఇంకేదో ప్రోగ్రాంలో ఒకసారి తాగేస్తాం అంటే యూ స్టాప్ అండ్ అగైన్ రీస్టార్ట్, స్టాప్ రీస్టార్ట్. అన్ని వ్యసనాలకి ఇదే చాలా చిన్న కిటుకు. మీరు ఒకసారి మానిన తర్వాత తిరిగి స్టార్ట్ చేసినప్పుడు పొరపాటున కూడా మీరు అయ్యో నేను మొదలుపెట్టానని బాధపడకూడదు, చింతించరాదు, ఒత్తిడికి లోను కాకూడదు. ఏం పర్వాలేదు తాగితే తాగాను, ముఖ్యంగా భార్య సతీమణులు, నువ్వు ఈ వేస్ట్ ఫెలో, నువ్వు ముందు అంతే, నువ్వు మారలేవు, నువ్వు అంతే, నువ్వు వేస్ట్, నా జీవితం బర్బాదు చేసావు అనకూడదు. పర్వాలేదండి ఒక సిగరెట్ తాగారు, ఏమైంది ముందు 30 తాగేవాళ్ళు కదా, ఎనీవే యువర్ ఎ గుడ్ మ్యాన్, రేపటి నుంచి మళ్ళీ మీరు మానేస్తున్నారు కదా అని ఒక చిన్న మోటివేషన్ వర్డ్ అవసరం. సో ఇది చాలా ముఖ్యమైనది. ఈ విధంగా ఎన్నో సార్లు మనం బ్రేక్ అండ్ స్టార్ట్, బ్రేక్ అండ్ స్టార్ట్ అయిన తర్వాత తప్పకుండా మానే. మద్యపానం ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి ఆయుష్ను హరించే ఈ విష వ్యసనంలో దీర్ఘకాలికంగా కూరుకుపోతే అందులో నుంచి బయటపడలేని మానసిక దౌర్బల్యం అవహించేస్తుంది. ఈ మానసిక దౌర్బల్యం కారణంగానే చాలామంది ఈ వ్యసనంలో కొట్టుకుపోతూ జీవితాన్ని చేజేతులా నరకప్రాయం చేసుకుంటున్నారు. అయితే మద్యపాన వ్యసనం ఎంతగా విషమించినా నేడు అనేక రకాల మందులతో సహా కౌన్సిలింగ్, బిహేవియర్ థెరపీ లాంటివి ఆ ఊబిలోంచి బయటపడేసేందుకు సహకరిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్. మద్యపానానికి మానేయడానికి కొన్ని వసతులు కూడా అవసరం. అసలు ఏ మనిషి మానేసేయాలి? షుగర్ వ్యాధి ఉంది లేదా బీపీ కంట్రోల్లో లేదు, సీరియస్ జబ్బులున్నాయి, అంతేకాకుండా మనిషి తాగిన తర్వాత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నాడు, నిన్ను చంపేస్తాను పొడి చేస్తాను అంటున్నాడు, లేదా ఇంటికి వచ్చి అందరిని కొడుతున్నాడు, లేదా యాక్సిడెంట్ చేస్తున్నాడు, అంటే దెర్ ఇస్ ఎ బిహేవియరల్ ప్రాబ్లం. ఒక మనిషి తాగినప్పుడు తన బిహేవియర్ మారిపోతుంది, తన ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది, వేరే వాళ్ళకు కూడా దీనివల్ల ప్రమాదం కలుగుతుంది అనుకున్నప్పుడు మనం ఆ వ్యక్తిని మాన్పించాలి. లేదు ఏదో 2 నెలలకు ఒకసారి ఒక చిన్న పెగ్గు తాగుతున్నాడు, ఆయనతో ప్రాబ్లం లేదంటే వదిలేయచ్చు, ఆయన రిలైజ్ అయినప్పుడు ఆయనే మానేస్తాడు. కానీ ఈ హై రిస్క్ గ్రూప్ మనుషుల్ని మనం తప్పించాలి, లేకపోతే వీళ్ళు క్రమక్రమంగా అడిక్ట్స్ లేదా బానిసలు అయ్యే అవకాశం ఉంది. అయితే నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. మాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన పొద్దున్న 9 గంటలకే తాగుతాడు. పగలు కూడా తాగేవాళ్ళని తప్పించడం చాలా కష్టం, దానికి ఏదో ఒక స్ట్రాంగ్ కారణాలు ఉంటాయి. ప్రతి కారణాన్ని కూడా ఆయన అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఓహో నా వైఫ్ ఏదో అన్నది కదా తాగిపడేస్తాను, ఓ మా అమ్మ ఏదో అన్నది నేను తాగేస్తాను, జాబ్లో ఏదో ప్రాబ్లం అయింది నేను తాగేస్తాను, అంటే ఓన్లీ దీన్ని ఆయన కావాలని అడ్వాంటేజ్ తీసుకుంటారు. తాగిన తర్వాత మనుషులు తిడతారు కదా, ఎవరిని తిడతారో, తిట్టాలనుకున్న వాళ్ళనే తిడతారు, కానీ ఎవరినంటే వాళ్ళని తిట్టరు కదా. సో దెర్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ సెన్స్, ఇట్స్ నాట్ ప్యూర్లీ ఆల్కోహాల్. కానీ ముఖ్యంగా స్త్రీల రోల్ చాలా ఎక్కువ ఉంది. ఈ తాగుడు వ్యసనాన్ని మగవాళ్ళకి ముఖ్యంగా తగ్గించాలి అంటే భార్యల రోల్ చాలా ఎక్కువ ఉంది. తరచుగా భార్యలు ఏం చేస్తారు, తాగి రాగానే వాళ్ళతో ఫైటింగ్ చేస్తారు, నేను నీ లైఫ్ చెడగొట్టేసావు, నా జీవితం కూడా చెడిపోతుంది, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, నువ్వు ఎందుకు పనికిరావు, యూజ్లెస్. దానికన్నా ఆయనకి సహకరించి బయట తాగే బదులు, నాయన ఇంట్లో కూర్చొని తాగు, నువ్వు తాగే ఆ రమ్ము నేనే తాగి తెప్పిస్తాను, కూర్చొని హస్బెండ్ ముందు బయట నుంచి ఇంట్లోకి తెప్పించుకో. ఇది జరిగిన ట్రూ స్టోరీ.
అంటే ఆయన మీరు అపోజ్ చేసే కొద్దీ ఆయన ఇంకా ఎక్కువ తాగుతాడు. మీరు ఫైటింగ్ చేసే కొద్దీ ఆయన ఇంకా ఎక్కువ తాగి వచ్చి కొట్టగలడు, లేదా ఆయన బిహేవియర్ పూర్తిగా మారిపోవచ్చు. కాబట్టి మనం ఫస్ట్ ప్రయత్నం బయట ఉన్న హస్బెండ్ని ఇంటికి తీసుకురావాలి. ఇంట్లో కూర్చొని అందరి ముందు ఎంతసేపు తాగగలడు, ఏదో కొద్దిసేపు తాగగలడు, ఆటోమేటిక్గా తగ్గే క్వాంటిటీ తగ్గుతుంది, తాగే క్వాంటిటీ తగ్గుతుంది. అదేవిధంగా పిల్లలతోటి జరిగే ఇంట్రాక్షన్ని పెంచాలి ఇంట్లో. డాడీ మనం సినిమాకి వెళ్దాం, మమ్మీ టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుంది, కౌన్ బనేగా కరోడ్పతి, మనం అందరం కలిసి ఆన్సర్ చేద్దాం, ఏదో చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ మనం తయారు చేయడం వల్ల హస్బెండ్ యొక్క తాగుడు తగ్గే అవకాశం ఉంది. అంటే కాన్ఫ్లిక్ట్, తగాదా, ఈగో, ఇవన్నీ ఏం చేస్తాయి, తాగుడిని పెంచుతాయి. సో ఈ విధంగా కొన్ని నెలలు మనం చాలా క్లోజ్గా ఉంటూ హస్బెండ్ తోటి ఆయన్ని చాలా ప్రేమగా, మగవాళ్ళకి చాలా వీక్నెసెస్ ఉంటాయి, లేడీస్ అనుకుంటే చాలా ఈజీగా మార్చగలరు, ఈ విధంగా మనం చేయడం వల్ల తగ్గించవచ్చు. కానీ కొన్నిసార్లు మనం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు డీ అడిక్షన్ సెంటర్స్కి తీసుకెళ్లాల్సింది. డీ అడిక్షన్ సెంటర్లో వాళ్ళని దాదాపు ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళకున్న వసతులన్నింటినీ కూడా తీసేసి అవసరమైతే కొన్ని మందులు, ముఖ్యంగా సైకియాట్రిస్ట్ కానీ స్పెషల్ డీ అడిక్షన్ డాక్టర్స్ కానీ కొన్ని ఇంజెక్షన్స్లు ఇచ్చి వీటి వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు రియల్గా ట్రీట్ చేస్తారు. ఈ విధంగా కొంతకాలం వరకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళని కలవకూడదు. 3 నెలలు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ టైం. బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, మీరు ఇంటర్నెట్లో కూడా గూగుల్లో కూడా చూడొచ్చు, ఆల్కహాల్ డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ తీసుకెళ్ళి ఎట్లయినా తీసుకెళ్ళి పడేసేయండి. మాట వినలేడం లేదు, ఉద్యోగానికి పోవడం లేదు, హెల్త్ చెడిపోతుంది, చాలా కష్టం వీటిని. ఏదో విధంగా వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేసేసేయాలి. వాళ్ళు మార్పు వస్తుంది. చాలా కఠినంగా తాగే వాళ్ళు కూడా 3 నెలల్లో సరి అయిన పద్ధతులు ఫాలో చేసినప్పుడు అడిక్షన్ నుంచి తప్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యు మస్ట్ ట్రై దిస్. మద్యం మనిషిని మత్తుగా చిత్తు చేస్తుంది. మత్తుకు బానిసైన మనిషి ఒక పట్టాన దాన్ని మానుకోలేకపోతూ ఉంటాడు. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే మద్యపానాన్ని మానుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. పూర్తి వివరాల్ని ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం.